చాలామంది మన యొక్క సబ్స్క్రైబర్సు టాప్ ఎంఎన్సి కంపెనీ వాళ్ళే మనకి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో స్టైఫండ్ ప్రొవైడ్ చేసి వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళే ఫుల్ టైమ్గా పెట్టుకునే విధంగా ఏదైనా జాబ్స్ కోసం అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చాలా కామెంట్స్ రావడం జరిగింది ఈ వీడియోలో మీకు హిటాచీ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనే రోల్ కోసం ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట సో ఈ యొక్క జాబ్ మీరు తెచ్చుకుంటే కనుక మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద ఆరు నెలల పాటు మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు ఆ ఆరు నెలల పాటు మనకి అప్ టు ఎయిటీన్ థౌజండ్ ఫర్ మంత్ స్టైఫెండ్ రావడం జరుగుతుంది సిక్స్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఫుల్ టైమ్ జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేశారనమాట దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు సో కంపెనీ వచ్చేసి మనకి హిటాచీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజ్మెంట్ ట్రైనీ సిఎస్ఎస్ ఫినాన్స్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు ఇదొక సస్టైనబుల్ ఎనర్జీ ఫ్యూచర్ కంపెనీ అనమాట ఈ యొక్క కంపెనీలో మనకి ట్రైనీ రోల్ కోసం అయితే హైరింగ్ అనేది కూడా నడుస్తున్నాయి అనమాట బేసిక్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే జాబ్ లొకేషన్ వచ్చేసి బ్యాంగ్లూర్ బ్యాంగ్లూరులో ఉన్న ఆఫీస్లో వర్క్ చేయాలి ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట యాస్ ఏ ఫ్రెషర్గా ఏపీటీఎస్ వాళ్ళకి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు జాబ్ ఫంక్షన్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ సైన్స్ మనకి ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు ఎస్టర్డే ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ నాడే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట మిషన్ స్టేట్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ ప్రాసెస్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ ఫర్ ఏపీ ఏఆర్ టీటీ జిఏ ఇన్ కంప్లీట్ యాక్యురేట్ అండ్ టైమ్లీ మేనర్ కింద వర్క్ చేయాలి దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీనే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఏం చేయాలంటే మనం వర్క్ ఏం చేయాలంటే బేసిక్గా ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ మంత్లీ క్లోజింగ్ ఎనాలసిస్ ఇంటర్నల్ కంట్రోల్స్ కమ్యూనికేషన్ తర్వాత లివింగ్ హిటాజీ ఎనర్జీ ఇలా బేస్ చేసుకుని వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట కంప్లీట్గా వర్క్ ఏం చేయాలో కూడా వాళ్ళు మనకి ట్రైన్ చేస్తారనమాట దాని గురించి అయితే మీరు వర్ అవ్వాల్సిన పని అయితే లేదు బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఇండివిజువల్ కంట్రిబ్యూటర్ హూ పర్ఫామ్ యాక్టివిటీస్ ఇన్ సపోర్ట్ ఫర్ ఏ ప్రాసెస్ ఆర్ ఇంటర్నల్ టీమ్ రెస్పాన్సిబిలిటీ జనరల్లీ ఫోకస్ ఆన్ ఆర్గనైజింగ్ అండ్ కంట్రిబ్యూటింగ్ టాస్క్ ప్రాజెక్ట్ అండ్ ప్రోగ్రామ్ బేసిస్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి అప్లై అయినామనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసేస్తే సరిపోతుంది అక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయ్యి ఆ యొక్క పర్టికులర్ పోర్టల్లో అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట గైస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్